గోదావరి నది యాజమాన్య బోర్డు చాలా రోజుల తర్వాత సమావేశం కాబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. జీఆర్ఎంబీ చైర్మన్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో గోదావరి జలాల మళ్లింపు, అధికారుల కేటాయింపు, బడ్జెట్స్ సహా పలు అంశాలకు చర్చకు రానున్నాయి. గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 1400 టీఎంసీలకు పైగా కేటాయింపులు ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్ర వాటా 954 టీఎంసీలు కాగా మిగతావి ఆంధ్రప్రదేశ్ వాడుకునేది. గోదావరి జలాల పంపకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలేవీ లేనప్పటికీ నీటి మళ్లింపు విషయంలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు ఏపీ సర్కార్ తరలిస్తుందని, అందుకు తగ్గ రీతిలో తెలంగాణకు కృష్ణాలో వాటా పెంచాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీల నీటిని గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించినందున బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు 45 టీఎంసీల వాటా దక్కుతుందని టీఎస్ సర్కార్ వాదిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి సింగూరు ప్రాజెక్టుల ద్వారా 120 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వినియోగించుకుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ దేవాదుల ప్రాజెక్టులని కొత్త ప్రాజెక్టులేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండగా పురుషోత్తపట్నం, పట్టిసీమ, పుష్కర, చింతలపూడి ప్రాజెక్టులని కొత్తగా చేపట్టినవే అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ సమావేశంలో కూడా ఇవే అంశాలపై తీవ్రమైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అధికారుల కేటాయింపు, బోర్డుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు తదితర అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు సమర్పించాలని చంద్రబాబు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తమ ముందు పెట్టాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు బోర్డు ముందు డిపిఆర్ల విషయంలో వాదించే అవకాశముంది. జీఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సి మురళీధర్, ఏపీ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ కూడా హాజరు కానున్నారు. కృష్ణానదీ జలాల పంపిణీ విషయంలో ఉన్నన్ని వివాదాస్పద అంశాలేవి గోదావరి నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేనప్పటికీ గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులు, వాటి డిపిఆర్లు, గోదావరి నీటి మళ్లింపుపైనే ప్రధానంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి. మరోసారి జీఆర్ఎంబీ మీటింగ్లో ఇవే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఈసారైనా ఈ సమావేశాల్లో ఇవే అంశాలపైన ఒక క్లారిటీ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. కెమెరామెన్ అనిల్తో నేతాజీ కొడియార్, ఏపీ 24/7 హైదరాబాద్.